ఈ రోజు భువనగిరి ఎంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఔదర్యాన్ని తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేదర్ రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కార్యదర్శి. గౌరవ పార్లమెంట్ సభ్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెకరేకల్ నియోజకవర్గం రావణపేట, చిట్యాల్, నాగట్పల్లి, కట్టంగూర్, కేతపల్లి, నెకరేకల్ ప్రజలందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నెకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు ఒక పండుగ రోజు. దైవం మానవ రూపేణ అంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు చైర్మన్గా ఉంటూ కొమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు విద్యాపరంగా, వైద్యపరంగా కష్టాలలో, బాధలల్లో, కన్నీళ్లల్లో ఓదార్పునిస్తున్నటువంటి నాయకుడు, మరియు వారికి ఎంతో తోడ్పాటు అందిస్తూ ఈ సమాజంలో ఒక స్ఫూర్తివంతంగా మా అందరికి కూడా ఆదర్శవంతమైనటువంటి నాయకుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరియు వారు తెలంగాణ ఏర్పాటులో, వారు చరిత్రలో నిలిచిపోయేటువంటి దగ్గ వ్యక్తి శ్రీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు తెలంగాణ ఏర్పాటులో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి, మరియు ఆమర నిరాహార దీక్ష కూర్చొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మంత్రుల్లో కదలిక తీసుకొచ్చి అధిష్టానంకి ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేసి తెలంగాణ ఏర్పాటులో వారి యొక్క కృషి శ్లాఘనీయమైనటువంటిది, మరియు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం. మరియు ఈరోజు వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా, ఏమంటారు కదా, మొండి మోచేతిలో బలం ఉంటే మొండి కొడలతోటైనా ఏదైనా చేయొచ్చినటువంటి దానికి నిదర్శనం కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న, ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న చొరవ, వారు చేస్తున్న సంకల్పంతో చేస్తున్న పనులు అమోఘం, మరియు ఈరోజు మనందరం కూడా గుర్తించదగినవి. ముఖ్యంగా ఎల్బీ నగర్ టు ఆంతోల్ మైసమ్మ NH-65 రోడ్డుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 600 కోట్లు, మరియు నెకరేకల్ నియోజకవర్గానికి సంబంధించి NH-365 నెకరేకల్ టు తానంచెర్లకు 605 కోట్లు, మరియు నెకరేకల్ టు నాగార్జున సాగర్ NH-365కి 370 కోట్లు, మరియు వారి పరిధిలోటువంటి యాదగిరి గుట్టు వరంగల్కు 1885 కోట్లని NH నేషనల్ హైవే ద్వారా ఈరోజు రహదారుల అభివృద్ధికి వారి కృషిని మరలినటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా నెకరేకల్ నియోజకవర్గంలో సాగునీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి నోముల గ్రామంలో గోరీలకుంట చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి రైతుల యొక్క కన్నీటి వేద నుండి నిమ్మ రైతుల యొక్క బాధల్ని విముక్తి చేసి ఆ యొక్క అపర భగీరథుడిగా నిలిచినటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరియు గత 45 రోజుల గత ఏప్రిల్లో కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తడిసిన ధాన్యంతో రైతులు మార్కెట్ నెకరేకల్ మార్కెట్లు ఇబ్బంది పడుతుంటే 6.5 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించిన సందర్భం, మరియు గత 45 రోజుల నుండి నెకరేకల్ మార్కెట్లో అన్నదాతలకు, రైతన్నలందరూ కూడా అన్నదానం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మనందరం కూడా ఇటువంటి నాయకుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తు రాబోయేటువంటి రాజకీయాల్లో వారికి వెనుదొన్నుగా ఉండేటట్టు మనందరం కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ, ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, మీ దయదర్ రవీందర్, నెకరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు.